సప్త అశ్వాలను అధిరోహించి సూర్య ప్రభు వాహనంపై ఉభయ దేవతలతో కొలువు తీరిన చిన్న వెంకన్న కోవిల ఆవరణలో విహరించారు. అలాగే సాయం సమయంలో చంద్రప్రభపై ఆచునలై క్షేత్ర పరిధుల్లో ఊరేగారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం రాత్రి వేళల్లో జరిగిన ఈ ఉత్సవాలు భక్తజనులకు నేత్ర పర్వమయ్యాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉదయం సూర్యప్రభ పైన, సాయంత్రం చంద్రప్రభ పైన స్వామి అమ్మవారిని ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. తరువాత విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవింద నామస్మరణలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి సూర్యప్రభ వాహనం ఆలయ ప్రాంగణంలోనూ, అలాగే చంద్రప్రభ వాహనం తిరువీధుల్లోనూ తిరగాడింది. ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు ఏర్పాటును పర్యవేక్షించారు.